పెన్షనర్లకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి సమాచారం చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్లకు ఎక్కువ మంది చేరుకుంటుంది ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారో సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్దాం పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చూస్తూ ఉంటాం సో కేంద్ర ఆర్థిక శాఖకి ఈ యొక్క విషయాలను అయితే మనకి ఇవ్వడమైతే జరిగింది పెంపునకు సంబంధించి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి పెన్షనర్ల సమస్యలకు సంబంధించి మనకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం అయితే ఇప్పటికీ కార్మిక శాఖ ప్రతిపాదనకు ఆర్థిక మంత్రి తిరస్కరణ చేయడం జరిగింది కానీ పూర్తి వివరాలను ఇవ్వండి అంటూ మరోసారి ఆర్థిక మంత్రి వివరాలు అడిగినట్టుగా చూస్తున్నాం సో త్వరలో దీనికి ఆమోద ముద్ర పడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థకు సంబంధించినటువంటి కనీస పింఛన్ ప్రస్తుతం వెయ్యి రూపాయలైతే ఉంది సో వెయ్యి నుంచి మరికొంత పెంచేందుకు కార్మిక శాఖ కార్మిక శాఖ పంపినటువంటి ప్రతిపాదనలు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తిరస్కరించింది కానీ దానికి సంబంధించిన పూర్తి వివరాలను అందించాలి అని చెప్పి కోరింది ఫ్రెండ్స్ సో త్వరలో మనకి యొక్క వివరాలను అందించిన తర్వాత ఖచ్చితంగా ఆమోదముద్ర వేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది ఈపిఎఫ్ఓ చందాదారులకు ఇప్పుడు ఇస్తున్న వెయ్యి రూపాయల పెన్షన్ ఎంత మాత్రం సరిపోదని సో పెన్షన్ పెంపు చేయాలి అని చెప్పి పెన్షన్ల సమస్య తొలగించాలని చెప్పి మరోసారి ఆర్థిక మంత్రి విజ్ఞప్తి చేసే చూస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్